హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో మీరు మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ వచ్చేసి డ్రోన్ కెమెరాస్ ని మనము రెంటెడ్ కి ఇస్తూ మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా మంత్లీ మినిమం 1 లాక్ నుంచి 3 లాక్స్ మధ్యలో ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఈ డ్రోన్ కెమెరాస్ లో వచ్చేసి చాలా రకాలు ఉన్నది. ఒక డ్రోన్ వచ్చేసి మనము అగ్రికల్చర్ పర్పస్ కి రెంటెడ్ కి ఇస్తూ, మరో కెమెరా వచ్చేసి వెడ్డింగ్ అంటే ఈవెంట్స్ ని కండక్ట్ చేయడానికి రెంటెడ్ కి ఇస్తూ మనం బాగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. మొదటిది వచ్చేసి అగ్రికల్చర్ కి అవసరమైనటువంటి డ్రోన్ దేనికి యూజ్ చేస్తారు అంటే పెస్టిసైడ్ స్ప్రేయింగ్ కి డ్రోన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. వీటిని వచ్చేసి అగ్రికల్చర్ డ్రోన్ స్ప్రేయర్ అని చెప్పేసి అని అంటారు. ఇది ఎక్కువగా మనకి పొలాల్లో స్ప్రేయింగ్ చేయడానికి అంటే పెస్టిసైడ్స్ ని స్ప్రేయింగ్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఉండే పొజిషన్ లో లేబర్ తక్కువగా దొరుకుతూ ఉన్నారు కాబట్టి డ్రోన్ ద్వారా మనము పెస్టిసైడ్స్ ని స్ప్రే అనేది చేయవచ్చు. ఈ డ్రోన్ మనం రెంటెడ్ కి ఎలా ఇవ్వాలంటే అవర్లీ బేస్ అనేది ఇవ్వచ్చు, లేకపోతే పర్ ఎకర్ ఇంత అని చెప్పి కూడా మనము ఇవ్వచ్చు. అది మినిమం వచ్చేసి 1000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ మధ్యలో మనము డ్రోన్ కి ఛార్జ్ అనేది చేయవచ్చు అన్నమాట. అలాగే మనం వెడ్డింగ్ ఈవెంట్స్ కి వచ్చేసి, లేకపోతే ఏదన్నా బిగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి అంటే కోడుతా తీయగా, లేకపోతే ఇంకా ఏదన్నా ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి, అట్లాంటి వాటికి మనము డ్రోన్ కెమెరాస్ ని రెంటెడ్ కి సప్లై చేస్తూ వెడ్డింగ్ ఫంక్షన్స్ కి కూడా రెంటెడ్ కి ప్రొవైడ్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఎక్కువ ట్రెండింగ్ లో ఏదందంటే షార్ట్ ఫిల్మ్స్ మేకింగ్ వాళ్ళకి మనం డ్రోన్ కెమెరాస్ ని రెంటెడ్ కి ఇస్తూ మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇలాంటివి ఒక 3 టైప్స్ ఆఫ్ డ్రోన్ కెమెరాస్ మన దగ్గర పెట్టుకుని రెంటెడ్ కి ఇస్తూ మంత్లీ బాగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఈ డ్రోన్ కెమెరాని ఆపరేట్ చేయడానికి టెక్నికల్ గా బాగా అనుభవం ఉన్న వ్యక్తినే మనం పెట్టుకోవాలి. ఈ డ్రోన్ కెమెరాని సరిగ్గా ఆపరేటింగ్ అనేది చేయాలి. అలా కాకపోతే ఏంటంటే ఈ డ్రోన్ కెమెరా ఏదన్నా గోడకి కాగవచ్చు, లేకపోతే కింద పడిపోవడము, సరిగ్గా ఆపరేటింగ్ చేయకపోతే డ్రోన్ కెమెరా అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా డ్రోన్ కెమెరాస్ ని పొలాల్లో పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ కి యూజ్ చేసేటటువంటి డ్రోన్ కెమెరాస్ ని రెంటెడ్ కి ఇస్తూ, అలాగే వెడ్డింగ్ ఈవెంట్స్ కావచ్చు, అలాగే షార్ట్ ఫిల్మ్ మేకింగ్ వాళ్ళకి డ్రోన్ కెమెరాస్ ని రెంటెడ్ కి ఇస్తూ మనం మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. పర్ డే మీరు ఒక 1 ఎకర్ నుంచి 10 ఎకర్స్ ఏదన్నా పొలానికి మనం రెంటెడ్ గా డ్రోన్ ఇస్తే మినిమం ఒక 10,000 రూపీస్ అనేది ఎర్నింగ్ వస్తుంది. అలాగే వెడ్డింగ్ ఈవెంట్స్ కి మనం డ్రోన్ కెమెరాని రెంటెడ్ కి ప్రొవైడ్ చేస్తే ఒక ప్రోగ్రామ్ కి ఒక 10,000 రూపీస్ అనేది ఛార్జ్ చేయవచ్చు. అలాగే షార్ట్ ఫిల్మ్స్ కి పర్ డే ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తే మనకి మినిమం పర్ డే ఒక 10,000 రూపీస్ అనేది వీటిలన్నిటి మీద మనకి ఎర్నింగ్ అనేది ఉంటుంది. సో మంత్లీ మినిమం ఒక 3 లాక్స్ వరకు మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. అంటే ఒక 10 డేస్ కావచ్చు, లేకపోతే ఒక 20 డేస్ వరకే మనకు డ్రోన్ కెమెరాని రెంటెడ్ కి సప్లై చేస్తే ప్రాఫిట్ అనేది మనకి మినిమం ఒక 1 లాక్ నుంచి 3 లాక్స్ రూపీస్ అనేది ఎర్నింగ్ గా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి డ్రోన్ కెమెరాస్ మీరు పర్చేస్ చేసుకోబోయే ముందర ఒకసారి క్రాస్ చెక్ అనేది చేసుకోండి. అంటే అగ్రికల్చర్ పర్పస్ మీద ఉండేటటువంటి డ్రోన్ కెమెరాస్ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఒకసారి గమనించండి ఎలా స్ప్రే చేస్తుందో. ఇది వచ్చేసి 4,50,000 రూపీస్ అనేది అవుతుంది అనమాట. అలాగే మీకు ఈవెంట్స్ కి కండక్ట్ చేసేటటువంటి డ్రోన్ కెమెరాస్ అయితే మనకి 25,000 రూపీస్ నుంచి మనకి అవైలబిలిటీ లో ఉన్నాయి. అమెజాన్ లో వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ లో 15,000 రూపీస్ కి ఉన్నాయి. ఒకసారి మీకు అమెజాన్ లో గమనించండి, DJI టెల్లో డ్రోన్ విత్ 5MP HD కెమెరా వచ్చేసి 720p మీకు వైఫై తో పనిచేసేది కేవలం మీకు 14,207 రూపీస్ కే మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ కెమెరాని యూజ్ చేసుకుని మీరు కావాలంటే వెడ్డింగ్ ఈవెంట్స్ ని అనేది కండక్ట్ చేసుకోవచ్చు. ఇంకా హై కెపాసిటీ కావాలి అని అనుకుంటే 75,000 రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి వస్తుంది. ఇక అగ్రికల్చర్ పర్పస్ ది మాత్రం మీకు ఆల్మోస్ట్ ఆల్ 4,50,000 రూపీస్ అనేది పడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్. అక్కడ స్ప్రే చేస్తే మన మీద కూడా పడుతుంది అంతా. అయితే బ్యాక్ వచ్చింది, ల్యాండ్ చేస్తాను.